ప్రభుత్వ వైపు బాల్క సుమన్ పై దుష్ప్రచారానికి పాల్పడిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపూర్లో బాల్క సుమన్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడంటూ వీరు ఫేక్ వీడియో సృష్టించి వాట్సాప్లో వైరల్ చేశారు. మహిళా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఏడుగురు బీజేపీ కార్యకర్తలను నిందితులుగా గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వరంగల్ సిపి తరుణ్ జోషి వెల్లడించారు. రీసెంట్లీ మాకు బై ఎలక్షన్ జరిగింది కమలాపూర్ ఏరియాలో, నిజామాబాద్ బై ఎలక్షన్స్. ఆ టైంలో 29 అక్టోబర్ రోజు, వన్ డే బిఫోర్ ద ఎలక్షన్స్, మొత్తం ఏరియాలో చాలా వాట్సాప్ గ్రూప్స్లో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఒక మహిళ పేరు యూజ్ చేసి, ఇంకా ఒక ప్రభుత్వ ప్రజాపతి పేరు యూజ్ చేసి అది న్యూస్ సర్క్యులేట్ చేశారు. ఇది అప్పుడు ఇది ఈ మహిళకి, ఇది లోకల్ పొలిటీషియన్ వాళ్ళకి భార్య ఉన్నారు, ఇది చాలా మానసిక టార్చర్ వచ్చింది. మేము కేసు బుక్ చేసాము అప్పుడు. అక్కడ నుంచి మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేసి ఇది సర్క్యులేట్ చేశారు, దాని గురించి ఇది ఇన్వెస్టిగేషన్ జరిగింది. యాజ్ పర్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మాకు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రకారం రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైట్స్.